స్తోత్రం ప్రైజ్ లార్డ్ ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు దేవుని మహాకృప చొప్పున పౌర సందేశం ఈక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వాక్యాన్ని ఆత్మీయంగా బలపడాలని మరి పౌర సందేశం యూట్యూబ్ ఛానల్ను ఆరంభించడం జరిగింది మీరందరూ చూస్తున్నారు మీ స్నేహితులు కూడా మీకు ఆత్మీయంగా మేలు కనిపిస్తే తప్పనిసరిగా మీ తోటి స్నేహితులకు పరిచయం చేయండి ఒకసారి వినమని వారు కూడా నశించిపోయిన ఆత్మను రక్షించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం ఆ దాని యొక్క పనిలో ఒక భాగంగా ఈ చిన్న సేవా పరిచర్యను ప్రభు దీవించులాగున ఆత్మీయ అనేకులు సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి దేవుని హస్తాలకు రావాలని ప్రేమతో ఈ కార్యక్రమం ఆరంభించారు. అనేకులు మరి దాని బంధకాల్లో పడిపోయి నరకానికి దారికి వెళుతున్నారు. కాబట్టి పరిచయం చేయండి, వారి యొక్క జీవితాలు మార్చబడాలి. మీరు కూడా సువార్త చాటించిన వారు అవుతారు పరిచయం చేయడం ద్వారా. కాబట్టి సేవకులు ఒక్కళ్ళే మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది సువార్త అందించడం. ఒక రైట్ చెప్పని మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 54:3 చదువుకుందాం. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. చక్కటి మాట తెలియపరుస్తున్నాడు యెషయా ప్రవచన పుస్తకము ద్వారా. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు. చాలా సందర్భాల్లో ఏంటి, నా జీవితం చాలా చిన్నదిగా ఉండిపోయింది, ఎప్పుడు నేను నా యొక్క జీవితాలు విశాలపరచబడతాయి, సరిహద్దులు విశాలపరచబడతాయి, ఎప్పుడు నేను ఏదైనా కొంత తొనమో పొలమో ఏదైనా కొనగలుగుతాను, ఎప్పుడు తక్కువైనా నా జీవితం అని అనుకుంటూ ఉంటాం. అయితే ఒక విషయం మాకు జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నీవు కుడివైపునకు ఎడవైపును వ్యాపించదవు. నీకు ఏదైతే పాడైపోతున్నాయో ఆ స్థలాలు నివాస స్థలంగా చేస్తాను అంటున్నాడు. ఒకవేళ ఎప్పుడు ఈ స్థితి వస్తుంది అని భయపడుతున్నావా? భయపడక్కర్లేదు, సిగ్గుపడవసరం లేదు, అవమానం తలంచుకుము అని ప్రభువే దాని కింద వచ్చినలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదర, నిన్ను విస్తరింపజేయగలిగిన గొప్ప దేవుడు అన్నాడు. యుబ్బేజ్ కూడా ప్రార్థన చేస్తుంది, నా సరిహద్దులను విశాలపరుచుము. చిన్న ప్రార్థనే, గొప్ప కార్యాన్ని మరి యుబ్బేజ్ పట్ల దేవుడు చేశాడు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితం ప్రభుకి అనుగుణంగా ఉందా దూరంగా ఉందా? మనము ఆత్మీయంగా అదే వాక్యానుసారంగా నడుచుకోకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నిజంగా మనం ఎంతకాలం మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నా కానీ గొరితోకలాగా బొత్తిడే ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు విశాలపరుస్తాడు అన్నాడు. అబ్రహాము లోతు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము నుండి లోతు దూరమైన సందర్భాల్లో ఒక చక్కటి మాట తెలియపరుస్తుంది, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు గుడి తట్టుకు వెళ్ళినంటే నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతు చెప్పాడు. ఆ ప్రకారమే లోతు సుదోమ గుమారా ప్రాంతం చక్కగా చూసి బాగా ఉన్నది, పచ్చగా ఉందని చెప్పి వెళ్ళిపోతారు. అయితే అబ్రహాం ఉన్న ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆ ప్రాంతము తూర్పు ప్రయాణం చేసను లోతు. ఆ తర్వాత అబ్రహాం లోతు వెళ్ళిన తర్వాత పట్టణపు ప్రదేశంలో కాపురము సుదోమ దగ్గర గుడారం వేసుకున్న లోతు. దేవుడు 14:14 ఆది కాండము 13:14 చూసినట్టు లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత, ఇదిగో కన్నులు ఎత్తి నీవు ఉన్న చోటుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పరం తట్టు చూడుము, సమస్తము నీకును నీ సంతానానికి సదాకాలం నేను ఇచ్చేదని అంటున్నాడు. అంటున్నారు ఇక్కడ ప్రభు ఉద్దేశం ఏంటి, అబ్రహాము నుండి లోతు వేరవ్వాలి ఆయన ఉద్దేశం. పిలిచింది అబ్రహామునే, కానీ లోతు కూడా వారి యొక్క బంధాన్ని బట్టి విడవలేక వదలలేక తీసుకుని వచ్చాడు. ప్రభు ఏం చేశాడు, వచ్చిన వాడిని వదిలిపెట్టాడా? వెండి బంగారంతో దాసదాసులు విస్తారంగా అబ్రహాముని లోతును కూడా దీవించాడు. నిజమే, నీతిమంతులతో పాటు ఉన్న వారిని కూడా నీతిమంతులుగా చేస్తాడు, వారిని కూడా ఆశ్రయించే దేవుడిగా ఉన్నాడు. ఒక్కరినే కాదు గమనించాడు. కాబట్టి ఎప్పుడైతే సపరేట్ చేశాడో వెంటనే సరిహద్దు విశాలపరుస్తాడు. కుడి తట్టు ఎడం తట్టు ఉత్తర తట్టు దక్షిణ తట్టు నేను విస్తరింపజేస్తాను, నీకు నీ సంతానానికి సదాకాలం నేను ఇచ్చేదని అంటున్నాడు. అవును, మన ప్రభు వాగ్దానం ఇచ్చిన ఇంతటి ప్రేమ, నమ్మదగిన దేవుడు ఇంతటి ప్రేమ ఎందుకు,
అంటే అక్కడే పదవచనం చూసుకుంటే యెషయా గ్రంథంలో పర్వతాలు తొలిగినను మెట్టల తత నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప మనల్ని విస్తరింప చేయాలని ఆశ, ఆయన కృప మనల్ని వ్యాపింప చేయాలని ఆశ. కాబట్టి నీవు అన్ని చోట్ల వ్యాపింప చేయాలి, అన్ని చోట్ల నీవు నివాస స్థలాన్ని నీకు ఏర్పాటు చేసుకోవాలనే ఆశ. కాబట్టి సమాధాన విషయం నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సమీపిస్తున్నాడు. ఒకవేళ నీవు ప్రయాసపడి గాలి చేత వాన చేత కొట్టబడి ఉన్నావా, ఆదరణ లేక ఉన్నావా, నా ప్రభు నీలాంజనముతో నీ కట్టడలను కట్టుదును అంటున్నాడు. కాబట్టి సహోదరి సోదరు, అయితే నువ్వు ఎలా ఉండాలి? 14వ వచనం, నీతి గలదానివై ఉండాలి, స్థాపింపబడదు. నువ్వు నీతిగా ఉండాలి, భయపడవక్కర్ లేదు. నువ్వు నీతిగా జీవించినట్లయితే, ఉపదేశాన్ని నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు కనుక అనుసరించినట్లయితే, నిన్ను కుడివైపు ఎడమవైపు అన్ని వైపు నిన్ను వ్యాపింపజేస్తాడు. ఈ మాటలు పెట్టిన సహోదరి సహోదరు, ఆయన వ్యాపింప చేయాలనే నీ పట్ల కృప కలిగి ప్రేమను కలిగి నీ పట్ల నిన్ను ఆస్వాదించాలని ఆనాడు. ఎబ్బేజన్ తన సరిహద్దు విశాలపరచుమంటున్నాడు, విశాలపరిచాడు. అబ్రహాంకు నాలుగు వైపులా విస్తరింప చేసి నీ సంతానాన్ని సదాకాలం ఇస్తానంటున్నాడు. ఆ విధంగా చూసుకుంటే అనేకులు నమ్మకంగా ఉన్నవారు, నీతిగా జీవించే వారికి నా దేవుడు విస్తారముగా ఇచ్చి వ్యాపింపజేసే దేవుడిగా ఉన్నాడు. భయపడాల్సిన పర్లేదు. ఒకవేళ ఈ స్థలాలు పాడైపోయినాయి అనుకుంటున్నావా, పాడైపోయిన స్థలాలను నివాస స్థలం చేసి బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈ మాట వెంటనే సహోదరి సహోదరు, తప్పనిసరిగా నీవు నీతిగా జీవించు, ఆజ్ఞానుసారంగా జీవించు, ప్రభు బిడ్డగా జీవించు. ప్రభు నీ ఎడల కృప కలిగి మిట్టలు తత్తలిన్న నా కృప నిడిచిపోదని చెప్పిన గొప్ప దేవుడు కృప కలిగి తప్పనిసరిగా నీకు కుడివైపు ఎడమవైపు నేను వ్యాపింప చేయునుగాక. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని మహాగణుడును మహోన్నతుని గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొద్ది మాటలు నాతోనూ మాతోనూ సూటిగా తేటగా మాట్లాడు. అవును ప్రభా, మా ప్రియులు అనేకులు, మా ఆత్మీయ జీవితం ఇంతేనా, మా బ్రతుకులు ఇంతేనా, బెత్తిళ్ళగానే ఉండాలా, వ్యాపింప చేసేది ఎప్పుడు, సరిహద్దు విశాలపరచేది ఎప్పుడు అని అనేక విధాలుగా నేను ఆలోచిస్తున్నారే. ఈ మాటల ద్వారా వారిని ప్రోత్సాహపరుస్తున్నా, మేము నమ్ముతున్నాం ప్రభా. కృప్త ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నిరుత్సాహం తీసివేయండి. ఇదిగో ప్రభా, నీతిగా జీవిస్తున్న వారిని కుడివైపును ఎడవైపు వ్యాపింపజేస్తానంటున్నాను అన్నాడు. అబ్రహాముని ప్రభా వ్యాపింపజేసి ఎబ్బేజుని సరిహద్దులు విశాలపరచాం. అలాగే నాయన ఈ మాటలు వెంటన్న ఆశ కలిగి ఆసక్తి కలిగి నీతిగా జీవిస్తున్న వారిని కూడా ఆ విధంగా వ్యాపింపు చేయమని యేసునామని అడిగేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you.